नमस्ते मित्रुलारा, वेलकम टू नागराज टी चैनल। नेनु मी नागराज। फ्रेंड्स चूडंडी, ई रोज वच्चिनटुवंटि अपडेट्स चूसिनट्लयिते तेलंगाणलो मनकु अक्टोबर 16న గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటే ఒక అప్డేట్ రావడం జరిగింది। అదే విధంగా ఖాళీలు 60 లక్షలు, నింపేది 10 లక్షలు అంటే మనకు ఏడాదిన్నరలో 10 లక్షల కొలువుల భర్తీ చేయాలన్న మోడీ అంటూ మనకి ఇవ్వడం జరిగింది। సో వాటితో పాటుగానే అప్రెంటిషిప్ కు ఇక్కడ విఎస్ఎస్ఎల్ ఆహ్వానం, అదే విధంగా బోగస్ సర్టిఫికెట్లతో కాంట్రాక్ట్ లెక్చరర్ ఉద్యోగాలంటూ మన కంప్లీట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది। వీడియో పూర్తి వరకు చూసి అప్డేట్స్ తెలుసుకోండి। వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। సో ఇక్కడ చూసినట్లయితే వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మెయిన్స్ నిర్వహణ, ఇతర పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ ఛాన్స్, కేవలం ఏడాదిలోనే ఆ నియామకాల ప్రక్రియ పూర్తికి ఏర్పాట్లంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది। సో రాష్ట్రంలో గ్రూప్ 1 పోస్టుల భర్తీని ఏడాదిలోపే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది। గతంలో 2-3 ఏళ్ళు కొనసాగిన ఈ ప్రక్రియను కేవలం ఏడాదిలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పేసి చేపడుతున్నారని చెప్పి ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది। అయితే మనకు అక్టోబర్ 16న గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహిస్తారని చెప్పేసి ఇక్కడ మనకు పేర్కొనడం అయితే జరిగిందన్నమాట। సో ఇక్కడ అభ్యర్థులకు గొప్ప అవకాశం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, చూసుకోవచ్చు। తర్వాత గ్రూప్ 1కు విశేష ఆదరణ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది। సో మొత్తం 503 పోస్టులు ఉంటే, సో ఇక్కడ గ్రూప్ 1 నోటిఫికేషన్కు గతంలో ఎన్నడూ లేనంత ఆదరణ లభించింది। ఉమ్మడి రాష్ట్రంలోనే 3,02,912 దరఖాస్తులు రాగా, ఇప్పుడు కేవలం తెలంగాణలోనే 3,80,202 మంది దరఖాస్తు చేశారంటూ వీటికి సంబంధించి మనకు ఇవ్వడం జరిగింది। సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అదేవిధంగా ఆగస్టు సెప్టెంబర్లో జరిగే పరీక్షలంటూ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది। సో మొత్తానికైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్కు సంబంధించి మనకు డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట। సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే, సో అందరూ కూడా చక్కగా ప్రిపేర్ అయితే అవ్వండి। సో నెక్స్ట్ ఇక్కడ ఖాళీలు 60 లక్షలు, నింపేది 10 లక్షలు అంటూ మనకు ఏడాదిన్నరలో 10 లక్షల కొలువుల భర్తీ చేయాలన్న మోదీ ట్విట్టర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి, 60 లక్షల ఖాళీలు ఉంటే 10 లక్షలు నింపటమేంది, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి, విపక్షాల నిలదీత అంటూ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట। సో ఈ జాబ్లకు సంబంధించి సో ఇక్కడ క్లియర్ కట్గా మనకు ఇవ్వడం జరిగింది। ఏడాదిన్నరలో 10 లక్షల కొలువుల భర్తీ చేయాలని ప్రధాని మోడీ ఆదేశం అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది। సో ఏటా 2 కోట్ల ఉద్యోగాల కల్పన ఏమైంది, రాజకీయ జిమ్మిక్కులు ఇంకెన్నాళ్ళు కాంగ్రెస్ అంటూ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది। ఖాళీగా ఉన్న 1 కోటి కొలువుల భర్తీకి చిత్తశుద్ధి కావాలంటూ దానికి సంబంధించి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది। సో ఇక్కడ నిరుద్యోగ భారతం అంటూ మనకు వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు మనకు। సో మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి, సో నియామకాల పూర్తి ఏందని చెప్పేసి ఈ విధంగా క్లియర్ కట్గా మనకు ఇవ్వడం అయితే జరిగింది। సో ఇప్పుడు స్టేట్ జాబ్స్తో పాటు మనకు ఈ సెంట్రల్ జాబ్స్కి సంబంధించి కూడా మరి నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి మనం ప్రిపేర్ అయితే కావాల్సినటువంటి అవసరం ఉంటుంది। సో ఇక నెక్స్ట్ అప్డేట్స్ కనుక చూసినట్టయితే ఇక్కడ అప్రెంటిషిప్కు ఇక్కడ బిఎస్ఎస్ఎల్ ఆహ్వానం వంటి ఇవ్వడం జరిగింది। సో బీటెక్ డిప్లొమాతో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి ఏడాది పాటు అప్రెంటిషిప్ శిక్షణ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇక్కడ బిఎస్ఎస్ఎల్ తెలంగాణ సర్కిల్ డీజీఎం తెలిపారు। సో బీటెక్ డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్, తర్వాత టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ కంప్యూటర్, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 2019 నుంచి 2022 పాస్ అయిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని ఇక్కడ డీజీఎం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారంటూ ఇవ్వడం జరిగింది। సో ఇక్కడ వివరాలకు www. ఇక్కడ చూసినట్టయితే mhrdnats.gov.in అనౌన్స్మెంట్ని సంప్రదించవచ్చని కోరారంటూ ఇవ్వడం జరిగింది, కాబట్టి ఒకసారి చూసుకోండి। సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే బోగస్ సర్టిఫికెట్లతో కాంట్రాక్ట్ లెక్చరర్ ఉద్యోగాలంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది। సో బోగస్ సర్టిఫికెట్లతో దాదాపు 262 మంది ప్రభుత్వ కళాశాలలో కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది। చూస్తున్న బోగస్ సర్టిఫికెట్కి సంబంధించి వీరంతా యూజీసీ గుర్తింపు లేని, మనుగడలో లేని యూనివర్సిటీల్లో చదివినట్టుగా సర్టిఫికెట్లు సమర్పించారని తెలుస్తున్నది। దీంతో సాంకేతిక విద్యాశాఖ అధికారులు వీరికి నోటీసులు జారీ చేశారు, ఆయా అభ్యర్థులు ఇచ్చే సమాధానాలను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నారంటూ
ఇక్కడ ఇవ్వడం జరిగింది. బోగస్ సర్టిఫికెట్లతో ఇట్లా ప్రాబ్లం అయితే అవుతుంది అన్నమాట. సో ఇవి అప్డేట్స్ అన్నమాట ఓవరాల్గా. సో వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి ఖచ్చితంగా, కూడా ఛానల్ని సపోర్ట్ చేయండి. ముందు ముందు మరిన్ని మంచి అప్డేట్స్ కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను. సో ఎగ్జామ్స్ ఏమున్నా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా మంచి ఆల్ ద బెస్ట్ అయితే చెప్తా ఉన్నాం.